ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కొడుకు అన్వి రెడ్డి మొదటి పుట్టినరోజును ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దిల్ రాజు ప్రముఖ హీరో హీరోయిన్లు అందరినీ ఇన్వైట్ చేసినట్లు సమాచారం. ఈ వేడుకలో టాలీవుడ్ నుంచి దాదాపు 650 మంది సెలబ్రిటీలు పాల్గొంటారని తెలుస్తోంది. వరుణ్ ధావన్ జాన్వీ కపూర్ జంటగా నటించిన భవాల్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇంత క్రేజ్ ఉన్న సినిమా థియేటర్స్లో కాకుండా నేరుగా ఓటీటీకి విడుదలకు ఎంచుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు భారీ మొత్తం చెల్లించేందుకు ముందుకు రావడమే ఓటీటీ రిలీజ్కు కారణంగా తెలుస్తోంది. దాదాపు 110 కోట్ల రూపాయలను అమెజాన్ ప్రైమ్ భవాల్ సినిమా ఓటీటీ రైట్స్ కోసం చెల్లించిందంట. టాలీవుడ్ మంచి జోరు మీదుంది యువ నాయక శ్రీలీల. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో దాదాపు 10 చిత్రాలు ఉన్నాయి. అవన్నీ స్టార్ హీరోల సరసనే కావడంతో మరే నాయకకు లేనంత క్రేజ్ శ్రీలీలకు ఏర్పడుతోంది. అయితే ఈ పేరు ఇంకాస్త ముందే రావాల్సి ఉంది అని అంటున్నారు హీరో నాగశౌర్య. ఆస్కార్ పురస్కారాన్ని సాధించి అబ్బురపరిచిన ట్రిపుల్ ఆర్ చిత్ర బృందం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డులు అందించేది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కమిటీలో ట్రిపుల్ ఆర్ టీంలోని 6 సభ్యత్వం అందుకున్నారు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఆస్కార్ కమిటీలో సభ్యులుగా ఎంపికయ్యారు. ట్రిపుల్ ఆర్ మూవీతో మొత్తం ప్రపంచాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి మరో కొత్త అవతారం ఎత్తారు. ఫేమస్ ఫోన్ కంపెనీ ఒప్పోకి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు. ఒప్పో ఫోన్కు సంబంధించిన యాడ్లో స్టార్స్ను మించి నటించేశారు రాజమౌళి. ఈ ఒప్పో యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ చిత్రం స్పై గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. పాన్ ఇండియా వైడ్గా ఇవాళ గ్రాండ్ రిలీజ్ అయిన స్పై మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్కు లాక్ చేసుకుంది. స్పై ఓటీటీ రైట్స్ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీంతో థియేటర్స్లో రన్ తర్వాత ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో ఓటీటీ వర్షన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండనుంది. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ సంతాప సభను హైదరాబాద్ యూసఫ్గూడలో నిర్వహించారు. కొరియోగ్రాఫర్ శేఖర్ సత్య మాస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, దర్శకుడు వైవిఎస్ చౌదరి, ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని పాల్గొన్నారు. ఇటీవల రైటర్ పద్మభూషణ్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యువ నటుడు సుహాస్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా శ్రీరంగ నీతులు ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు. రుహానీ శర్మ, కార్తిక రత్నం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మెరుపు తీగల్లా ఉండేందుకు ఖచ్చితమైన డైట్ పాటిస్తూ ఉంటారు అందాలతారులు. రష్మిక మందన కూడా ఇలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ ఉంటుంది. అయితే ఈ డైట్లో నెలకోసారి చీట్ మీల్స్ చేస్తూ ఉంటారు. తాను తీసుకుంటున్న ఆ చీట్ మీల్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రష్మిక. చీట్ మీల్స్లో స్వీట్స్ ఉండాల్సిందేనని ఆమె ట్వీట్ చేసింది. దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించిన ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్ సినిమా డిజిటల్ ప్రీమియర్ అందుబాటులోకి వచ్చింది. 2017లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ ఇటీవల థియేటర్స్లో విడుదలైంది. ఫర్హానీ, వహీదా రెహమాన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అనూప్ సింగ్ రూపొందించారు. తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన మరో కొత్త సినిమా బ్రహ్మచారి. ఈ చిత్రంలో గుంట మల్లేశం, సిరి, స్వప్న ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ ఎంటర్టైనర్గా దర్శకుడు నర్సింగ్ రూపొందించారు. రామ్ భూపాల్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్ర ఆడియో టీజర్ను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరో ప్రముఖ కంపెనీకి అంబాసిడర్గా మారారు. పెయింట్స్ రంగంలో ఉన్న టెక్నో పెయింట్స్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ మేరకు టెలివిజన్ కమర్షియల్ యాడ్ను నమ్రత రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మేఘా ఇంజనీరింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాహస్, దీపిక జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ సినిమా 7:11 PM. ఈ చిత్రాన్ని ఆర్కస్ ఫిలిం పతాకంపై నరేన్ యనమందల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటే నిర్మిస్తున్నారు. చైతు మాదాల దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు హరిశంకర్ విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. జూలై 7న మైత్రి సంస్థ ద్వారా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా బ్రో టీజర్ రిలీజ్ అయింది. సాయిధరం తేజ్తో కలిసి పవన్ నటించిన ఈ సినిమాను నటుడు దర్శకుడు సముద్రకని రూపొందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. తమిళ హిట్ సినిమా వినోదయ సిత్తం రీమేక్గా బ్రో తెరకెక్కింది. జూలై 28న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసిన టీజర్ సినిమా సూపర్ హిట్ ఖాయమనే సిగ్నల్స్ పంపించింది. నిజాయితీ గల ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య జీవిత కథతో ఆయన పేరుతోనే సినిమా రూపొందుతోంది. దర్శకుడు పరమేశ్వర్ హివాలే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డార్క్ టు లైట్ క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది. గుమ్మడి నర్సయ్య పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ప్రమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశారు. आनंद देवरकोंड वैष्णवी चैतन्य विराज अश्विन प्रधान पात्रालो नटिस्तुन्न पीरियाडिक लव स्टोरी बेबी ई चित्रानिकी साई राजेश दर्शकत्వం వహిస్తున్నారు ఈ సినిమా జూలై 14న విడుదలకు సిద్ధమవుతోంది తాజాగా ఈ చిత్రం 70 అడుగుల పోస్టర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో ఆవిష్కరించారు కొత్త అనుభూతిని పంచే ప్రేమ కథగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఈ సందర్భంగా చెప్పారు रजनीकांत चंद्रमुखी सिनेमा को सीक्वल गा रूपొందుతోంది चंद्रमुखी 2 ఈ చిత్రంలో లారెన్స్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు లైకా ప్రొడక్షన్స్ పతాకంపైన సుభాస్కరన్ నిర్మాణంలో దర్శకుడు పి వాసు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఈ చిత్రాన్ని వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదల చేస్తామని తాజాగా చిత్ర బృందం ప్రకటించారు అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు सक्सेस मीदुन्न बॉलीवुड जंटा कार्तिक आर्यन कियारा अद्वानी तम कोत्त सिनिमातो मरो विजयानी अंदुकुन्नारू वीरु हीरो हीरोइन्लुगा नटिंची वाळ्ळ प्रेक्षकुल मुंदुकु वच्चिन सत्यप्रेम की कथा सिनिमा प्रेक्षकुल्नि आकట్టుకుందని పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి ట్విస్ట్‌లతో కూడిన మంచి ఎంటర్‌టైనర్ ను దర్శకుడు సమీర్ విద్వాన్ రూపొందించారని అంటున్నారు हीरो श्री विष्णु रेबा मोनिका जंटगा नटिंची वाला प्रेक्षकुल मुंदुकु वच्चिन सिनिमा सामजवरगमन ई चित्रानिकी राम अबराजु दर्शकत्వం వహించారు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ హాస్య మూవీ సంస్థలు నిర్మించాయి ఈ సినిమా సక్సెస్ మీట్ ను చిత్ర బృందం హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో జరిపింది కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఇవి ఇప్పటివరకు ఉన్న డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 10 టీవీ జనం కోసం నిజం కోసం।